మెగాస్టార్ చిరంజీవి గారు మరియు రాజశేఖర్ మధ్య ఉన్న కోల్డ్ వార్ గురించి అందరికీ తెలిసిందే. రాజకీయంగా చిరంజీవి గారిని జీవిత రాజశేఖర్లు అన్న మాటలు అందరికీ ఇంకా గుర్తున్నాయి. అయితే జీవిత రాజశేఖర్లు చిరంజీవి గారితో సత్సంబంధాలు కొనసాగిస్తుంటారు. అయితే ఆ మధ్య జరిగిన మా డైరీ లాంచింగ్ ఈవెంట్లో మరోసారి వీరి మధ్య ఉన్న విభేదాలు బయటకు వచ్చాయి. రాజశేఖర్ మైక్ లాక్కొని మాట్లాడటం, అప్పుడు జరిగిన చర్చ అంతా కూడా లైవ్లో ప్రసారం అవడం, చిరంజీవి గారు రంగంలోకి దిగి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సిందిగా హుకుం జారీ చేయడం అందరూ చూశారు. అయితే వీరిద్దరి మధ్య నాటి రోజుల్లో ఉన్న బంధానికి సాక్ష్యంగా ఒక ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. న్యాయం కోసం అనే సినిమాను రాజశేఖర్ చేశాడంటే దానికి కారణం చిరంజీవి నట. ఈ విషయాన్ని నాడు రాజశేఖర్ బహిరంగానే చెప్పేశాడు. మలయాళీ సినిమా ఒరు సిబిఐ డైరీ కురిప్పు సినిమాకు రీమేక్గా నాయకోసం వచ్చింది. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో తన నిర్మాతలతో ఎవరితోనైనా రీమేక్ హక్కులను కొనిపించాలని అనుకున్నాడట. కానీ అప్పటికే ఆ హక్కులను అల్లు అరవింద్ కొనేశాడని తెలిసి చిరంజీవి గారితోనే సినిమా తీస్తాడని అనుకుని రాజశేఖర్ నిరాశ చెందాడట. సినిమాను అందులో పాత్రను చూసి ఇక చిరంజీవి గారు చాలా లక్కీ అని మనసులోనే అనుకున్నాడట రాజశేఖర్. కొన్ని రోజులకు ఓ ఫంక్షన్లో అల్లు అరవింద్ రాజశేఖర్లు ఎదురుపడ్డారట. తాను కొన్న రీమేక్ రైట్స్ గురించి చెప్పి సినిమాలో నటిస్తావా అని రాజశేఖర్ను అల్లు అరవింద్ అడిగాడట. దీంతో రాజశేఖర్ గాల్లో తేలిపోయాడట. మీరు రైట్స్ కొన్నారని తెలిసి చిరంజీవి గారితో సినిమా తీస్తారని అనుకుంటానన్నట్టు రాజశేఖర్ తన అనుమానాన్ని వెళ్ళబుచ్చాడు. చిరంజీవి గారితోనే చేద్దామని అనుకున్నాను, కానీ కాల్ షీట్లు ప్రాబ్లం, పైగా ఈ సినిమాను నీతోనే తీయమని చిరంజీవి గారు చెప్పాడంటూ అల్లు అరవింద్ అసలు విషయాన్ని రాజశేఖర్కు చెప్పేశాడట.